వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు వచ్చేసి ఆడవాళ్ళలో వచ్చేసి ముఖ్యంగా వచ్చే సమస్య వచ్చేసండి రక్తహీనత. ఇది ప్రెగ్నెన్సీ టైంలోను లేకపోతే కొంచెం ఏజ్ వచ్చినాక మామూలుగా ప్రతి ఒక్కరిలోనూ ఈ సమస్య అనేది అయితే ఉంటుంది. ఈ రక్తహీనతకి ఇంట్లోనే ఉండి మనం ఏ పదార్థాల ద్వారా మన బ్లడ్ని పెంచుకోవచ్చో చూస్తాము. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ అండ్ రెడ్ లెటర్స్తో రాసుకుంటుందండి. దాన్ని టచ్ చేస్తే ఒక బెల్ వస్తుంది. ఆ బెల్ని టచ్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. రక్తం పట్టే ఫుడ్ తీసుకోవాలండి ఫస్ట్. మనము మన హెల్త్ మనమే చూసుకోవాలి కదా. మనం హెల్తీగా ఉంటే మన ఇంట్లో వాళ్ళని కూడా మనం కూడా జాగ్రత్తగా చూసుకోగలుగుతాం. ఫస్ట్ మనల్ని మనం చూసుకోవాలి. ఫస్ట్ వచ్చేసండి ఈ రక్తం డెవలప్ అయ్యే ఫుడ్ మనం తీసుకోవాలండి. ఫస్ట్ వచ్చేసి ఉసిరికాయల్ని రోజు వచ్చేసి 2 ఉసిరికాయల్ని తింటూ ఉండడం వల్ల కూడా వచ్చేసి మీ రక్తం అనేది అయితే వృద్ధి చెందుతుంది. ఒకవేళ రక్తం పట్టడానికి ఉసిరికాయలు మీకు దొరకలేదనుకోండి, ఉసిరి రసం తీసుకొని ఆ ఉసిరి రసంలో 1-2 చెంచాలు ఉసిరి రసం తీసుకున్నారనుకోండి, అందులో వచ్చేసి 1 చెంచా తేనె కలుపుకొని ఆ 2 మిక్స్ చేసుకొని మీరు తీసుకున్నారనుకోండి, అప్పుడు కూడా వచ్చేసి మీ డైలీ ఇలా తీసుకోవడం వల్ల మీ బ్లడ్ వచ్చేసి ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి డైలీ 1 దానిమ్మ పండు తీసుకోండి. ఒకవేళ దానిమ్మ పండు గింజలను తినడం టైం వేస్ట్, ఓ బిజీ బిజీ అని మీరు అనుకున్నారనుకోండి, దాన్ని లిక్విడ్ రూపంలో కూడా తీసుకోవచ్చు. జ్యూస్ చేసుకొని రోజు 1 గ్లాస్ దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల కూడా వచ్చేసి మీ బ్లడ్ ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి అదేవిధంగా ఎండు ఖర్జూరాలను కూడా డైలీ తీసుకోండి, 4-5 తీసుకోండి. ఒకవేళ అవేం చేస్తారంటే నైట్ టైము నీళ్ళలో 1/2 గ్లాస్ నీళ్ళలో వచ్చేసి ఈ 4-5 ఖర్జూరాలు వేసి నానబెట్టేసేయండి. ఉదయాన్నే లేచిన తర్వాత ఆ గింజలు, లోపల గింజలు ఉంటాయి కదా, అవి మొత్తం తీసేసి వాటిని ఆ నీటితో పాటు ఈ గుజ్జు మొత్తం తాగేయండి. మీ బ్లడ్ ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది. కావాలంటే ట్రై చేయండి. నెక్స్ట్ అదేవిధంగా వచ్చేసి నువ్వులు అండి. నువ్వులు ఉంటాయి కదా, మీకు తెలుసు కదా నువ్వులు. ఆ నువ్వులను బెల్లము 2 కలిపి ఈక్వల్ క్వాంటిటీలో చిన్న చిన్న ఉసిరికాయంత ఉండలు చేసుకుని తినడం వల్ల బయట కూడా అమ్ముతూ ఉంటారండి ప్యాకెట్లు. అవి ఖాళీగా ఉన్నప్పుడు టైంపాస్గా కావచ్చు, ఏదైనా రోజు కొంచెం తింటూ ఉండడం వల్ల మీ బ్లడ్ వచ్చేసి మీకు ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి 1 బీట్రూట్ జ్యూసు 1 గ్లాస్ డైలీ తీసుకోవడం వల్ల కూడా వచ్చేసి మీకు బ్లడ్ బాగుంటుందండి, ఇంప్రూవ్ అవుతుంది, ఆరోగ్యంగా ఉంటారు. వచ్చేసి ఆయుర్వేదంలో అయితే అండి గల్జేర్ చూర్ణం అని ఉంటుంది. ఆ చూర్ణాన్ని మార్నింగు నైటు 2 పూటలు కూడా తీసుకోవడం వల్ల రక్తం వృద్ధి అయితే జరుగుతుంది. ఈ విధంగా వచ్చేసి మీ ఫుడ్ని మీరే మార్చుకోండి, మీ ఆరోగ్యాన్ని మీరే చూసుకోండి. మనం ఆరోగ్యంగా ఉంటే మన ఇంట్లో వాళ్ళు కూడా అందరూ బాగుంటారండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను.